వేములవాడ పట్టణం తిప్పాపురం అమరవీరుల స్థూపం ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడు బ్రతకాలనే ఆలోచనతో చక్కటి కార్యక్రమాలు చేస్తారని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ద్వారా నయం చేసుకునే పథకాన్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు. ప్రతి నిరుపేదాన్ని విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాలని ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకునే విధంగా చేశాడని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేములవాడ నియోజకవర్గ మాలియాళ్లకు వచ్చి బహిరంగ సభలో ఒకే మండలానికి రెండు జూనియర్ కాలేజీలు, కొనరావుపేటకు జూనియర్ కాలేజీ, అగ్రహారం డిగ్రీ కళాశాల, సైన్స్ వింగ్ కళాశాలను మంజూరు చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఒకసారి వారిని మన్నణ చేసుకుంటూ వారు ఘనంగా వేములవాడలో నివాళులర్పించడం జరిగింది. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందివ్వడం, గుండె ఆపరేషన్ కానీ, క్యాన్సర్ కానీ, కిడ్నీలు కానీ, ప్రాణాంతక వ్యాధులు ఏవచ్చినప్పుడు ఉచితంగా వైద్యాన్ని అందించి ఆరోగ్యశ్రీ కానీ, ఇక్కడ ప్రమాదం జరిగితే 108 కాల్ చేయగానే 10 నిమిషాల్లో వచ్చేటువంటి కార్యక్రమం కానీ, పేదలు ఉన్నత చదువులు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి చెప్పని ఫీజు రీయింబర్స్ పెట్టినటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఘనత, గిరిజనులు ఓడు భూముల్లో దున్నుకుంటున్న వారికి ఆనాడు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత కానీ, ఈ విధంగా ఏ రంగం చూసినా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకుని పోయినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్కే దక్కుతుంది. ఆనాటి పథకాలు తప్ప ఆ తర్వాత తెలంగాణ అంటూ అధికారులకు వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏమి లేవనే మాట సందర్భంగా చెప్తూ, వేములవాడ నియోజకవర్గంలో కూడా వారి యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి. కౌంటి పరంగా కానీ వేరు నియోజకవర్గంలో కూడా వారి యొక్క కృషి ఉందనే మాట సందర్భంగా తెలియజేస్తూ వారికి సందర్భంగా ఘనంగా మరి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ వారు ఏ లోపం ఉన్నా వారి సందర్భంగా నివాళులు కూడా గట్టిగా మరి మా ప్రక్షాణ అర్పిస్తున్నాం అన్న మాట సేవ తెలియజేస్తా ఉన్నాం.